మన ఫేవరెట్ హీరోలు అందులోనూ మన స్టార్ హీరోలకి సంబంధించిన ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా మన ఫేవరెట్ హీరోస్ అందులోనూ చెప్పుకోవాలి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు, నాగార్జున ఇలాంటి స్టార్ హీరోలు అవకాశం వచ్చినప్పుడల్లా, వీలు చిక్కినప్పుడల్లా వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారానో లేదా అప్పటి సమయం సందర్భాన్ని బట్టి వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు, ముఖ్యంగా వాళ్ళు మాట్లాడుతున్న సందర్భానికి కనెక్టెడ్గా ఉండే సిచ్యువేషన్ని తీసుకుని వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంటే ఆ విషయాలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు. అలా ఎన్నో మనకు తెలియని ఆసక్తికరమైన విషయాలు, ఆయన సినీ వ్యక్తిగత ప్రయాణంలో జరిగిన సంఘటనలు, సినిమాలతో ముడిపడి ఉన్న విషయాలని ఎన్నో అభిమానులతో ఎన్నో సందర్భాల్లో ఎంతో చక్కగా చెప్పుకొచ్చారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే రీసెంట్గా ఓ స్టార్ హీరోయిన్, సౌత్ ఇండియాని ఒక ఊపు ఊపేసిన ఒకప్పటి ప్రముఖ హీరోయిన్, మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా కలిసి నటించిన ఆ హీరోయిన్ ఒకానొక సందర్భంలో చిరంజీవి గారు గన్నుతో బెదిరించారు అంటూ ఆవిడ షేర్ చేసిన ఓ సంఘటన ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరి వెండితెర మీద హీరోగా యాక్షన్ సీక్వెన్స్తో ఎందరో విలన్లతో ఫైట్ చేసి మనలందరినీ అదరకొట్టిన మెగాస్టార్ చిరంజీవి గారు రియల్ లైఫ్లో కూడా గన్నుతో బెదిరించారా? నిజంగానా? వింటుంటే విడ్డూరంగా అనిపిస్తుంది, ఇది నమ్మదగిన నిజమేనా లేదా అని అనిపిస్తుంది కూడా కదా. కానీ నిజానికి అసలు జరిగిన సంఘటన ఏంటో ఆ హీరోయిన్ చెప్పిన మాటల్లో వింటే, ఆ హీరోయిన్ ఎవరో కాదండి, టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి ఇండస్ట్రీని షేక్ చేసి ఇండియాలోనే ప్రముఖ హీరోయిన్గా, ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే గొప్ప నటీమణిగా గుర్తింపు సంపాదించుకున్న సుహాసిని మణిరత్నం గారు. ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా మన తెలుగులో ఎందరో హీరోలతో చిరంజీవి గారు, నాగార్జున, బాలకృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, వెంకటేష్ ఇలా అందరు హీరోలతో కలిసి నటించిన ప్రముఖ స్టార్ హీరోయిన్. సుహాసిని మరియు చిరంజీవి గారు కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు అంటే సుహాసిని గారికి చాలా ఇష్టం. అయితే ఇలాంటి నేపథ్యంలోనే సుహాసిని గారు రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గారికి తనకి మధ్య జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఇక ఆ ఆసక్తికరమైన సంఘటన ఏంటా అంటే, ఒకనొక సందర్భంలో చిరంజీవి గారితో కలిసి షూటింగ్ అంటూ కేరళ వెళ్ళడం జరిగిందట. అయితే కేరళలో కార్లో వెళ్తూ ఉంటే ముందు చిరంజీవి గారు కూర్చున్నారని, వెనక తన హెయిర్ డ్రెస్సరు డాన్సర్తో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ కొంతమంది తాగుబోతులు రోడ్డుకు అడ్డంగా వచ్చి కారు మీద గ్లాస్ బాటిల్స్, రాళ్ళు విసురుతూ తమ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే దూరం నుంచే ఇదంతా గమనిస్తున్న చిరంజీవి గారు ముందుగానే డ్రైవర్తో ఎట్టి పరిస్థితుల్లో కారు ఆపొద్దని చెప్పడం, పైగా అలాంటి గొడవలు జరుగుతూ ఉంటే కామ్గా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండాలని, గ్లాస్ విండోస్ అన్ని పైకి వేసుకుని ఉండమని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారట. ఇవన్నీ ఇక్కడ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి, మనం వీటన్నిటినీ పట్టించుకోకూడదు అంటూ కారులో ప్రయాణిస్తూ ఉంటే ఇక వాళ్ళు కారుకి అడ్డంగా వచ్చి కారు మీద రాళ్ళు రువ్వే ప్రయత్నం చేసి గ్లాస్ అద్దాలని కూడా పగలగొట్టారు. ఎంతో ఓపికగా వాళ్ళని సముదాయించి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళందరూ చిరంజీవి గారు మరియు కారులో ఉన్న హీరోయిన్ సుహాసిని మిగతా వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేయడంతో ఇక ఆత్మరక్షణార్థం చిరంజీవి గారు తన వెంట ఉన్న ఓ రివాల్వర్ని తీసుకుని బయటికి వచ్చి వాళ్ళందరినీ గన్నుతో బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఇక మొట్టమొదటిసారిగా సుహాసిని గారు జరిగిన ఆ సంఘటనని, కళ్ళ ముందు జరిగిన ఆ సంఘటనని గుర్తు చేసుకుంటూ చిరంజీవి గారు వెండితెర మీద హీరోగా యాక్షన్ సీక్వెన్స్లోనూ పోలీస్ ఆఫీసర్గా గన్నుతో ఫైట్ చేస్తూ బెదిరిస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది, కానీ రియల్ లైఫ్లో నా కళ్ళారా జరిగిన సంఘటన ఇది. మొట్టమొదటిసారిగా చిరంజీవి గారు తన రివాల్వర్ తీసుకొని అలా వాళ్ళని బెదిరించి అక్కడ భయపెట్టించి బయటకు వచ్చిన సందర్భం చూస్తూ ఉంటే అప్పుడు అనిపించింది, ఈయన రియల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అని అంటూ ఆ రోజు జరిగిన ఆశ్చర్యకరమైన అరుదైన రియల్ లైఫ్ సంఘటన సుహాసిని గారే స్వయంగా వెలుగులోకి తీసుకురావడంతో ఇప్పుడు ఇంకొకసారి నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది కదండి. ఏది ఏమైనప్పటికీ మనం వెండితెర మీద కనిపించి నటించే హీరోలు మనందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటారు. రియల్ లైఫ్లో జరిగే సంఘటనలు వాళ్ళు షేర్ చేస్తూ ఉంటే అబ్బాయి ఇలా జరిగాయా అని అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా మెగాస్టార్ చిరంజీవి గారే వెండితెర మీద హీరో గాలరించిన ఆయన రియల్ లైఫ్లో కూడా హీరో అన్న సంగతి మనందరికీ తెలుసు. కాకపోతే ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ గురించి మనకి ఎప్పుడు వార్తలు వినపడలేదు. సో మొట్టమొదటిసారిగా సుహాసిని వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అలా అందుకే చిరంజీవి గారు గన్నుతో బెదిరించారు సుహాసిని అని చెప్పుకురావడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.